భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతి మరి ఒక పండగ వాతావరణంగా దేశవ్యాప్తంగా మరి ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన ఈ దేశంలో పుట్టడమే మేమందరం కూడా చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఆయన ఎస్సీలకు ఒకల్కే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మరి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా రాసినటువంటి రాజ్యాంగ ఫలాలు ఏదైతే ఉన్నాయో ఈ రోజు ఆ వ్యవస్థల ద్వారాగా ఈ రోజు ఏదైతే మరి ఈ రోజు మనం క్లియర్ గా చూస్తా ఉన్నాం ఈ రోజు ఒకటే నేను అడుగుతా ఉన్నాను అంబేద్కర్ గారి వారసులుగా ఈ రోజు రాష్ట్రంలో గాని దేశంలో గాని ఏ విధమైనటువంటి పరిపాలన జరుగుతా ఉందో ఒక్కసారి నేను సూటిగా అడుగుతా ఉన్నాను ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన జగన్ మోహన్ రెడ్డి గారు మరి ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినటువంటి ఘనత ఎందుకంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఇలాంటి మూర్ఖులు ఇలాంటి దుర్మార్గులు వస్తారనే ఆయన చాలా బలంగా ఒక దృఢ సంకల్పంతో రాసినటువంటి రాజ్యాంగం ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఫలాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి దూరం చేసినటువంటి పరిస్థితి క్లియర్ గా కనిపిస్తా ఉంది ఆ రోజు మా ప్రభుత్వ హయాంలో ఎస్సీలకి ఎస్టీలకి ఏ విధమైనటువంటి కార్పొరేషన్లు తీసుకొచ్చి వాళ్ళకి అనేక విద్య కానీ వైద్య కానీ మరి ఏదైతే అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ముందుండాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజు పెద్దపేటనేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ రోజు ఆ ఎస్సీ ఎస్టీ తాలూకా వనరులన్నీ కూడా తీసివేసి ఈ రోజు వాళ్ళకి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు క్లియర్గా కనిపిస్తూ ఉంది దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే మరి రానున్న రోజుల్లో దళితులకి ఎస్టీలకి కానీ న్యాయం చేకూర్చే విధంగా ఉండాలంటే కేవలం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమని మనం చేస్తాం